హలో ట్రేడర్స్, వెల్కమ్ టు మై వెబినార్. ఈ వెబినార్లో మీకేమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవి నా కాంటాక్ట్ డీటెయిల్స్, మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ అడ్రస్. మీరు ఫోన్ చేయొచ్చు, లేకపోతే నాకు మెయిల్ చేయొచ్చు, నేను మీ డౌట్స్ క్లియర్ చేస్తాను. ఈరోజు మన ఈ వెబినార్లో మన టాపిక్ వచ్చేసి బై అండ్ సెల్. ఓకే, మన టాపిక్ వచ్చేసి బై అండ్ సెల్. ట్రేడర్స్, మనకు ఎక్కువగా ఈ కొత్త వాళ్ళు ఉన్నారు కదా, ఎవరైతే రీసెంట్గా ఈ మధ్య ఈక్విటీ మార్కెట్లో కానీ లేకపోతే కమోడిటీ మార్కెట్లో కానీ ఫారెక్స్లో కానీ ఎంట్రీ అయిన వాళ్లకు మెయిన్ ఫస్ట్ వచ్చే ప్రాబ్లం ఏంటంటే బై ఎలా పెట్టడం, సెల్ ఎలా పెట్టడం, స్టాప్ లాస్ ఎలా పెట్టడం అండ్ టార్గెట్ ఎలా పెట్టడం అనేది చాలా పెద్ద ప్రాబ్లంగా మారిపోయింది. అండ్ నేను వచ్చేసి ఈ వెబినార్ని తెలుగులో తీస్తున్నాను, చాలా క్లియర్గా వినండి మన తెలుగు వాళ్ళ కోసము. ఏదైనా చిన్న డౌట్ వచ్చినా సరే నాకు ఫోన్ లేదా మెయిల్ చేయండి, నేను మీకు ఫోన్ చేసి ఆ డౌట్ ఏదో క్లియర్ చేస్తాను. ఓకేనా? దెన్ ఈరోజు టాపిక్ బై అండ్ సెల్ ఆర్డర్స్ గురించి. ఈ కమోడిటీ మార్కెట్లో బై ఎలా పెట్టుకోవడం, స్టాప్ లాస్ ఎలా పెట్టుకోవడం, టార్గెట్ ఎలా పెట్టుకోవడం, అది ఏ విండోలో పెట్టడం, ఏ ఆర్డర్లో పెట్టడం అనేది ఈరోజు ఈ వెబినార్లో మనం తెలుసుకుందాం. ఓకేనా? లెట్స్ గో. ఓకే ట్రేడర్స్, మనకు యాక్చువల్గా టూ ఆర్డర్స్ పెట్టుకోవచ్చు, ఒకటి బై అండ్ ఒకటి సెల్. కమోడిటీ మార్కెట్లో షేర్ పైకి వెళ్తుంది అన్నప్పుడు బై పెట్టుకోవచ్చు, అదేవిధంగా షేర్ పడిపోతుంది ఈరోజు అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్రూడ్ ఆయిల్లో లేదంటే కాపరో జింకో లెడ్డో ఏదైనా షేరు పెరుగుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ కాపర్ పెరుగుతుంది అని అనుకున్నాం అనుకోండి, మనం బై పెడతాం. బై ఆర్డర్ విండో ఏ విధంగా ఉంటుంది, బ్లూ కలర్ విండోలో ఉంటుంది, అది మన బై ఆర్డర్ విండో. ఓకేనా? అండ్ నెక్స్ట్ కాపర్ ఫర్ ఎగ్జాంపుల్ షేర్ పడుతుంది ఈరోజు షార్ట్ ఉంది బై పోదు అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం, సెల్ పెడతా ఉంటాం. అంటే షార్ట్ అంటారు లేదా సెల్ అంటారు, రెండు ఒకటే. సెల్ ఆర్డర్ పెడతాం. అంటే మన ఈ కమోడిటీ మార్కెట్లో ఎలా ఉంటుందంటే పైకి వెళ్తుంది అన్నప్పుడు మనం బై చేసి ప్రాఫిట్ తీసుకోవచ్చు, అండ్ కింద పడుతుంది అన్నప్పుడు షార్ట్ వేసి మరీ కూడా మనం ప్రాఫిట్ తీసుకోవచ్చు. ఇక్కడ మీకు ఈ ఫిగర్లో కనిపిస్తుంది కదా, బై ఆర్డర్ విండో కలర్ ఇస్ బ్లూ లేదా గ్రీన్. బ్లూ కలర్ అయినా గ్రీన్ కలర్లో అయినా మన ఈ బై ఆర్డర్ విండో ఉండడం అనేది జరుగుతుంది. సెల్ ఆర్డర్ విండో వచ్చేసి మనకు రెడ్ కలర్లో ఉంటుంది, ఎక్కడైనా ఏ బ్రోకరేజ్లో అయినా సరే మనకు రెడ్ కలర్లో ఉంటుంది. ఓకేనా? ఇవి కలర్స్. బ్లూ కలర్లో లేదా గ్రీన్ కలర్లో ఒక విండో ఓపెన్ అయింది అంటే అది బై ఆర్డర్కి సంబంధించిన విండో అని అర్థము. రెడ్ కలర్లో ఓపెన్ అయింది అంటే అది సెల్ ఆర్డర్కి సంబంధించిన విండో అని చెప్పేసి అర్థము. ఓకే, మొత్తము మార్కెట్లో మనకు ఫోర్ టైప్స్ ఆఫ్ ఆర్డర్స్ ఉంటాయి. అది మొదటిది వచ్చేసి లిమిట్ ఆర్డర్, రెండోది వచ్చేసి మార్కెట్ ఆర్డర్, మూడోది వచ్చేసి స్టాప్ లాస్ ఆర్డర్ అండ్ నాలుగోది వచ్చేసి స్టాప్ లాస్ మార్కెట్ ఆర్డర్. ఓకే, ఇప్పుడు ఇవి ఈ నాలుగు ఆర్డర్లని మనం ఒకసారి కొద్దిగా లోతులోకి పోయి చూద్దాము. ఓకే, మొదటిది వచ్చేసి లిమిట్ ఆర్డర్. లిమిట్ ఆర్డర్ అంటే ఏంటో చూద్దాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుందాం మనము, ఒక కాపర్ ఉంది, కాపర్ వచ్చేసి ఒక 450 రూపాయలు షేర్ నడుస్తుంది అనుకోండి, 450 రూపాయలు రన్ అవుతుంది ధర. మనము అనుకున్నాం కదా 450 నడుస్తుంది కాబట్టి ఒకవేళ 2 పాయింట్లు దిగి 448 రూపాయలు వస్తే నేను అక్కడ కొందాము, అంటే నేను అక్కడ కొంటాను అని మీరు డిసైడ్ అయ్యారు అనుకోండి. షేర్ ఎక్కడ ఉంది, 450 451లో నడుస్తుంది కాపర్ది. మనం ఏం చేయాలి అప్పుడు, 448 రూపాయలకు మనం బై ఆర్డర్ పెట్టుకోవాలన్నప్పుడు మార్కెట్ ఏమో 450లో నడుస్తుంది, నేనేమో ఇప్పుడే 448లో నేను బై ఆర్డర్ పెట్టుకోవాలనుకున్నప్పుడు మనము లిమిట్ ఆర్డర్ని సెలెక్ట్ చేసి వేసినప్పుడు మనకేందంటే మార్కెట్ 450లో నడుస్తున్నప్పటికీ మనము 448లో మనం బై ఆర్డర్ అనేది పెట్టుకోవచ్చు ఈ లిమిట్ ఆర్డర్లో. ఓకేనా? అంటే మనకు నచ్చిన ధర దగ్గర మనం పెట్టుకోవడానికి లిమిట్ ఆర్డర్ అనేది మనం యూజ్ చేస్తాం. ఓకే, రెండోది వచ్చేసి మార్కెట్ ఆర్డర్. ఫర్ ఎగ్జాంపుల్ కాపరు 448 రూపాయల నుంచి 450 రూపాయల మధ్యలో తిరుగుతుంది, మీకు అనిపించింది ఈరోజు షెల్ ఈరోజు కాపర్ పైకి వెళ్తుంది,
ప్రస్తుతానికి 448 రూపాయల నుంచి 450 రూపాయలు నడుస్తుంది. కాబట్టి ఈరోజు ఎట్లాను చేసి 452 నుంచి 454 రూపాయలు వెళ్తుంది, అంటే నేను ఇక్కడ బై పెట్టుకుంటాను అని చెప్పేసి అనుకుంటారు. ఇది లిమిట్ ఆర్డర్కు రివర్సు. అదేమో ఇది లిమిట్ ఆర్డరు మీరు అనుకున్న ధరకు పెట్టుకోవచ్చు. ఇక్కడేమవుతుందంటే మార్కెట్ ఆర్డర్లో ఇప్పుడు ప్రస్తుతానికి ఏడైతే రన్ అవుతుందో, ఫర్ ఎగ్జాంపుల్ 448 రూపాయలు కాపర్ రన్ అవుతుంది అనుకోండి, మీరు మార్కెట్ ఆర్డర్లో వేసినప్పుడు 448 రూపాయలకు అక్కడే ఆర్డర్ పడుతుంది, అంటే స్పాట్ ఆర్డర్ అక్కడే పడిపోతుంది. ది బెస్ట్ ప్రైస్ ఏదైతే ఉందో అక్కడే ఆర్డర్ అనేది తీసుకుంటుంది మార్కెట్ ఆర్డర్. ఓకే, నెక్స్ట్ స్టాప్ లాస్ ఆర్డర్. స్టాప్ లాస్ ఆర్డర్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను 448 రూపాయలకు నేను షేర్ కొన్నాను, నా టార్గెట్ వచ్చేసి 450 రూపాయలు, కానీ నా స్టాప్ లాస్ వచ్చేసి 447 రూపాయలు. ఇంకోసారి చెప్తున్నా, నేను షేర్ని ఫర్ ఎగ్జాంపుల్గా నేను షేర్ని 448 రూపాయలు కొన్నా, నా టార్గెట్ 450 రూపాయలు, నా స్టాప్ లాస్ 447 రూపాయలు. ఈ స్టాప్ లాస్ అనే ఆర్డర్ని 447 రూపాయలకు పెట్టుకుంటాం. దీన్ని స్టాప్ లాస్. స్టాప్ లాస్ అంటే ఏంటంటే లాస్ని తగ్గిస్తుంది ఇది. అంటే లాస్ని తగ్గించడం అంటే తగ్గించడం కాదు, స్టాప్ లాస్ అనే ఆర్డర్ 447 రూపాయలకు అక్కడ స్టాప్ లాస్ అనే ఆర్డర్ మనం ప్లేస్ చేసినప్పుడు షేరు 448 రూపాయల నుంచి 449కి పోయి అక్కడ నుంచి రివర్స్ అయ్యి మన టార్గెట్ రాకుండా అక్కడ నుంచి రివర్స్ అయ్యి ఒకవేళ 445 రూపాయలు పడిపోయేలాగా ఉన్నప్పుడు, మనకంత రిస్క్ మనతోని కాదు అని మీరు అనుకున్నప్పుడు 447 రూపాయల దగ్గర మీరు స్టాప్ లాస్ ఆర్డర్ అనేది పెట్టుకుంటారు. దీన్ని మనం స్టాప్ లాస్ అంటాం. ఓకేనా, స్టాప్ లాస్ మార్కెట్ ఆర్డర్ అంటే ఇది కూడా స్టాప్ లాసే. కాకపోతే స్టాప్ లాస్ మార్కెట్ ఆర్డర్ అని పెట్టినప్పుడు మార్కెట్ ఏడైతే రన్ అవుతుందో ఆడనే పడిపోద్ది. రెండు సేమే, స్టాప్ లాస్, స్టాప్ లాస్ మార్కెట్ ఆర్డర్ సేమే. కానీ స్టాప్ లాస్ అనేది మనకు నచ్చిన దగ్గర మనం ఒక స్టాప్ లాస్ అనేది పెట్టుకోవచ్చు అన్నట్టు. ఇది లిమిట్ ఆర్డర్కి కొంచెం దగ్గరలో ఉంటుంది. లిమిట్ ఆర్డర్లో మనం ఏం చేస్తాము, మనం అనుకున్న ధర దగ్గర మనం కొనుక్కుంటాం కదా, అది లిమిట్ ఆర్డరు. స్టాప్ లాస్ మార్కెట్ ఆర్డర్లో ఏమవుతుంది, మనం ఎక్కడైతే స్టాప్ లాస్ అని పెట్టి ప్రెస్ చేస్తామో మార్కెట్ ఆర్డర్లో, స్టాప్ లాస్ మార్కెట్ ఆర్డర్లో, అది ఎక్కడైతే రన్ అవుతుందో అక్కడే బంద్ అయిపోతుంది. దీన్ని స్టాప్ లాస్ మార్కెట్ ఆర్డర్ అని చెప్పేసి అంటారు. యాక్చువల్గా మనకు 4 ఆర్డర్స్ ఉన్నాయి కదా, లిమిట్ ఆర్డరు, మార్కెట్ ఆర్డరు, స్టాప్ లాస్, స్టాప్ లాస్ ఆర్డరు అండ్ స్టాప్ లాస్ మార్కెట్ ఆర్డర్. దీంట్లో ఎక్కువగా మనకు లిమిట్ ఆర్డరు, స్టాప్ లాస్ ఆర్డర్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తారు. దాని గురించే మనం మాట్లాడుకుందాం. ఓకే, మార్కెట్ ఆర్డరు, మా స్టాప్ లాస్ మార్కెట్ ఆర్డర్ని పక్కకు తీసేద్దాం. జస్ట్ మనకు మార్కెట్ ఆర్డర్ అంటే ఏంటి, స్టాప్ లాస్ మార్కెట్ ఆర్డర్ అంటే ఏందో మనకు తెలిసిపోయింది. దాన్ని ఎక్కువగా మనం యూజ్ చేయం. ఎక్కువగా లిమిట్ ఆర్డరు లేదా స్టాప్ లాస్ ఆర్డర్ అనేది మనము ఎక్కువగా మార్కెట్లో యూజ్ చేస్తూ ఉంటాము. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది బై ఆర్డర్ది. ఒక్క నిమిషము. ఓకే, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది. ఇక్కడ ఎగ్జాంపుల్లో ఏముందంటే బై ఆర్డర్ది. ఇది ఎగ్జాంపుల్ ఏంటంటే బై అట్ 450 రూపీస్, 450 రూపాయలకి కొనడం, టార్గెట్ ఏంటి 454 రూపాయలు, స్టాప్ లాస్ ఏంది 449 రూపాయలు మన స్టాప్ లాస్. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా, క్లియర్గా వినండి, నేను కాపర్లో బై చేయబోతున్నాను 450 రూపాయలకి. ఇప్పుడు నా టార్గెట్ వచ్చేసి 454 రూపాయలు, నా స్టాప్ లాస్ వచ్చేసి 449 రూపాయలు. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలి, ఆర్డరు బై ఆర్డరు 450 రూపాయలకి మనం బై ఆర్డర్ పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, మధ్యలో బ్లూ కలర్ది బై ఆర్డర్ విండో ఉంది కదా, ఏం చేయాలి మనము, బై ఆర్డర్ విండో చూడండి, అక్కడ అన్నీ డీఫాల్ట్గా టైప్ చేసి ఉంటాయి. మనమేము దాంట్లో ఎంట్రీ చేసి నొక్కనవసరం లేదు. మనం ఎంట్రీ చేయాల్సింది ఏంటి, క్వాంటిటీ అంటే ఎన్ని లాట్లు తీసుకుంటున్నారు, ప్రైజు ఏ ధర దగ్గర కొంటున్నారు, డిస్క్లోజ్డ్ క్వాంటిటీ 1 అంటే నేను ఈ క్వాంటిటీని 1 క్వాంటిటీతోనే క్లోజ్ చేస్తున్నా డిస్క్లోజ్డ్ అని చెప్పేసి అక్కడ 1 ఎంట్రీ చేయడం. చేస్తే చేయొచ్చు, లేకపోతే వదిలేయచ్చు, పర్వాలేదు. బై ఆర్డర్లో క్వాంటిటీ 1 ఎంట్రీ చేసినాము, ప్రైజు 450 రూపాయలు ఎంట్రీ చేసినాము, డిస్క్లోజ్డ్ క్వాంటిటీలో 1 ఎంట్రీ చేసినాము, సబ్మిట్ నొక్కేసినాము.
ఇక మిగిలిందన్నీ అవే డీఫాల్ట్గా వస్తాయి. అక్కడ ఫ్యూచర్ కమోడిటీస్ అని, కాపర్ అని, దాని ఎక్స్పైరీ డేటు అవన్నీ డీఫాల్ట్గా వచ్చేస్తాయి. ప్రోడక్ట్ టైప్ ఏంటి, లిమిటు. అంటే నాకు నచ్చిన ధర దగ్గర నేను తీసుకుంటున్న షేరు, 450 రూపాయల దగ్గర నేను పెట్టుకుంటున్నా కాబట్టి అక్కడ లిమిట్ ఆర్డర్ టైపు. ఆ ఎంసీఎక్స్ పక్కకు ఉంది చూసారుగా, అది లిమిటు. లిమిట్ ఆర్డర్లో నేను క్వాంటిటీ 1 450 రూపాయలకి తీసుకుంటున్నా, బై ఆర్డర్ పెట్టేసుకున్నాం. ఇది ఫస్ట్ ఆర్డరు ఫస్ట్. ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్? బై ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత, అంటే బై ఆర్డర్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ షేరు 451 రూపాయలు నడుస్తుంది, మన లిమిట్ ఆర్డర్లో ఏం చేసినాము, ఒక పాయింట్కి కింది కానీ 450 రూపాయలకు మనం బై ఆర్డర్ వేసుకున్నాము. 450 రూపాయలకు బై ఆర్డర్ వేసుకున్న తర్వాత అది అక్కడ పెండింగ్ ఆర్డర్స్లో ఉంటుంది ఆర్డర్ బుక్లో. ఎందుకంటే మార్కెట్ ఎక్కడ నడుస్తుంది, 451, 452లో నడుస్తుంది అనుకుందాం. 450 అనేది మన లిమిట్ ఆర్డర్, మన నచ్చిన ధర దగ్గర 450 రూపాయలు అని చెప్పేసి బై ఆర్డర్ వేసుకున్నాం, అది తీసుకోలేదు, ఎగ్జిక్యూటివ్ కాలేదు. 451 నుంచి 450 వచ్చింది. వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఈ బై ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవుద్ది. ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మనం సెకండ్ ప్లేస్ చేసే ఆర్డర్ టార్గెట్ కాదు, స్టాప్ లాస్ ఉండాలి. ఎందుకంటే అది మెయిన్, ప్రాఫిట్ ఏమో కానీ లాస్ రావద్దు కదా ఎక్కువగా. అందుకని చెప్పేసి బై ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఈ కింద ఉన్న చూసిరా లాస్ట్ది, ఇది స్టాప్ లాస్. అంటే బై ఆర్డర్ 450 రూపాయలకు మనం బై చేసుకున్నప్పుడు అది ఎగ్జిక్యూట్ అయిపోయి అది రన్ అవుతూ ఉంటేనే మనం స్టాప్ లాస్ ఆర్డర్ వేయాలి. మన స్టాప్ లాస్ ఎలా వేయాలి, 449 రూపాయలు మన స్టాప్ లాస్ ప్రోడక్ట్ టైప్లో ఎస్ఎల్ అని చెప్పేసి పెట్టుకొని, ఏ అక్కడ బై ఆర్డర్లో ఎన్ని క్వాంటిటీస్ ఇచ్చారు 1 కదా, ఇక్కడ కూడా క్వాంటిటీ 1. ఏ ధర దగ్గర మీరు లాస్ని లాస్తో తీసేద్దామని చెప్పేసి అనుకుంటున్నారు, 449 రూపాయలు. ట్రిగర్ ప్రైజ్లో కూడా 449 రూపాయలు. డిస్క్లోజ్డ్ క్వాంటిటీ 1. ఇప్పుడు ఏం చేయాలి, మీరు సబ్మిట్ చేయాలి. స్టాప్ లాస్ ఆర్డర్ అయిపోయింది. ఇప్పుడు థర్డ్ ఆర్డర్. థర్డ్ ఆర్డర్ ఏంటి, మనకు టార్గెట్ అది ఎందులో వేస్తారు, సెల్ ఆర్డర్లో వేయాలి. మనం ఇప్పుడు క్వాంటిటీ 1 454 రూపాయలు అనేది నా టార్గెటు, డిస్క్లోజ్డ్ క్వాంటిటీ 1 అండ్ సబ్మిట్ ద ఆర్డర్. ఈ విధంగా మన బై ఆర్డర్లో ఉంటుంది. ఫస్ట్ బై వేసుకున్నాము, తర్వాత స్టాప్ లాస్ వేసుకున్నాము, తర్వాత మనం ఏం చేసినాం, టార్గెట్ వేసుకున్నాము. ఇది ఈ సిరీస్ అని మెయింటైన్ చేయాలన్నమాట. ఫస్ట్ బై, సెకండ్ స్టాప్ లాస్, థర్డ్ ఏమైనా టార్గెట్. ఓకేనా, ఇది బై ఆర్డర్ ప్యాటర్న్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సెల్ ఆర్డర్. ఈ బై ఆర్డర్కి ఇది రివర్సు. అందులో ఏం చేసినాము, బై చేసినాము, స్టాప్ లాస్ పెట్టినాము, టార్గెట్ పెట్టినాము. ఈ సెల్ ఆర్డర్లో ఏం చేస్తాం, సెల్ ఆర్డర్ పెడతాము, స్టాప్ లాస్ పైన వేస్తాము, టార్గెట్ కింద వేస్తాము. ఓకేనా, చూడండి ఇక్కడ క్లియర్గా ఇమేజ్ను బాగా గమనించండి, మీకు అర్థమైపోద్ది. ఇక్కడ చూడండి, రెడ్ కలర్ సెల్ ఆర్డర్ విండో ఉంది కదా, ఇక్కడ ఏం చేస్తాము, ఎగ్జాంపుల్ చూద్దాము. సెల్లెట్ 450 రూపీస్, 450 రూపాయలకు నేను షార్ట్ చేయబోతున్నా, 446 రూపాయలు నా టార్గెట్, 451 రూపాయలు అనేది నా స్టాప్ లాసు. చూడండి క్లియర్గా చూడండి, 450 రూపాయలకు షార్ట్ ఆర్డరు. అంటే ఈరోజు కాపర్ కింద పడుతుంది అని మీకు అనిపించినప్పుడు బై ఆర్డర్ కాదు కదా, ఇప్పుడు సెల్ ఆర్డర్ వేయాలి, అంటే షార్ట్ వేయాలి కదా, అందుకే 450 రూపాయలు. మధ్యలో ఉంది చూడండి రెడ్ కలర్ది, 450 రూపాయలు సెల్లు. సెల్ వేసిన తర్వాత సెకండ్ ఆర్డర్ ఏం చేయాలి, పైన చూడండి 451 పైంది, అంటే ఫస్ట్ది బ్లూ కలర్ విండో. స్టాప్ లాస్ అనేది ఏం చేయాలి, మనం షార్ట్ ఆర్డర్ రెడ్ కలర్ విండోలో వేసాము, అంటే సెల్ వేసినాం, కిందికి వస్తేనే డబ్బులు మనకు, పైకి వెళ్తే రివర్స్ అవుతే మైనస్ మనకు. అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు ఏం చేసాం, సెల్ వేసాం, సెల్లు మనకు రెడ్ కలర్ విండోలో వేసాం, 450 రూపాయలకు సెల్లు. ఇప్పుడు స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి, పైన పెట్టుకోవాలి మనం, 451 రూపాయలకు స్టాప్ లాస్. ఎలా చేయాలి, అది ఆర్డర్ టైప్లో ఎస్ఎల్ సెలెక్ట్ చేసి క్వాంటిటీ 1, ప్రైజు ఏ ప్రైజ్కి మీరు స్టాప్ లాస్ ఆర్డర్ పెడుతున్నారు, 451 రూపాయలు. ట్రిగర్ ప్రైజ్ ఏంటిది, 451 రూపాయలు. సబ్మిట్. ఓకేనా, ఏది అది ఎప్పుడు పెట్టుకోవాలి, ఇప్పుడు ఈ 450 రూపాయలు అనే సెల్ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయ్యి రన్ అవుతూ ఉంటేనే ఇప్పుడు స్టాప్ లాస్ ఆర్డర్, సెకండ్ ఆర్డర్ వచ్చేసి స్టాప్ లాస్ ఆర్డర్ పెట్టుకోవాలి, అది కూడా 451 రూపాయలు. ఓకేనా, ఫిగర్లో క్లియర్గా ఉంది చూడండి, క్లియర్గా ఉంది కదా. స్టాప్ లాస్ ఆర్డరు, క్వాంటిటీ 1, ఆర్డర్ టైప్ ఎస్ఎల్ సెలెక్ట్ చేసుకున్నాను, క్వాంటిటీ 1 పెట్టినాను, ప్రైజు 451, ట్రిగర్ ప్రైజు 451 అండ్ సబ్మిట్ చేసినాను. ఇప్పుడు థర్డ్ ఆర్డర్ ఏం చేయాలి, మనం స్టాప్ లాస్ పెట్టుకోవాలి, స్టాప్ లాస్ అంటాం, టార్గెట్ పెట్టుకోవాలి. టార్గెట్ ఎందులో పెట్టుకోవాలి, బై ఆర్డర్ విండోలో పెట్టుకోవాలి మనము. క్వాంటిటీ 1, నా టార్గెట్ వచ్చేసి 446 రూపాయలు. ఓకే, డిస్క్లోజ్డ్ క్వాంటిటీ 1
అండ్ సబ్మిట్ ద ఆర్డర్. ఈ విధంగా చేయాలన్నమాట. అండ్ ఇందులో ఏంటంటే ఏ ఆర్డర్, ఫర్ ఎగ్జాంపుల్ మనం షార్ట్ వేసినాం కదా, షార్ట్ వేసినాము 446 రూపాయలు అనే నా టార్గెట్ వచ్చింది అంటే ఈ సెల్ ఆర్డరు అంటే షార్ట్ ఆర్డర్ కంప్లీట్ అయిపోయింది, మన టార్గెట్ ఆర్డర్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు పెండింగ్ ఆర్డర్స్లో ఉండేది ఏది, స్టాప్ లాస్. దాన్ని సెలెక్ట్ చేసి మనం డిలే చేయాలి. అది అట్లనే ఉంచి మర్చిపోయినామో లేకపోతే వదిలేసిర్రే అనుకోండి, అది తీసుకొని అది బై ఆర్డర్ లాగా మళ్ళీ రన్ అవుతూ ఉంటుంది. అందుకే ఒకవేళ మనం వేసి స్టాప్ లాస్ తగిలితేనేమో టార్గెట్ని డిలే చేయండి, టార్గెట్ తగిలితేనేమో స్టాప్ లాస్ని డిలే చేయండి. ఇది వెరీ ఇంపార్టెంట్. అవసరమైతే మీరు ఇంకోసారి క్రాస్ చెక్కింగ్ చేస్తూ వెళ్ళండి ఆర్డర్ బుక్లో ఇంకేమైనా పెండింగ్ ఉన్నాయా అని చెప్పేసి. ఓకేనా? ఈ విధంగా మనము ఆర్డర్స్ అనేది ప్లేస్ చేయడం ఉంటుంది. మీరు ఇంకొకసారి అర్థం కాకపోతే ఇంకోసారి వెబినార్ వినండి. ఇంకా అర్థం కాలేదు, ఇక నా మైండ్కి తడతలేదు, నా మైండ్లో ఫిక్స్ అవుతలేదు అనిపించినప్పుడు కింద డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ అడ్రస్ ఉంది, నాకు ఫోన్ చేయండి, నేను మీకు మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? అండ్ నా వెబినార్ మీకు అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ ట్రేడర్స్, బాయ్.